రోషయ్య మరణంతో రాజకీయాల్లో ఓ శకం ముగిసింది. వివాద రహితులుగా నిష్కళంకితులుగా మన్ననలు పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజకీయ కురువృద్ధుడు కొనిజేటి రోషయ్య గారు కన్నుమూశారు. ఇంట్లో పల్స్ పడిపోవడంతో ఈ ఉదయం కుటుంబ సభ్యులు ఆయనని నగరంలోని స్టార్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస వదిలారు. రాజకీయాల్లో విశేష అనుభవాన్ని గడించిన రోషయ్య గారు 1933 జూలై 4న గుంటూరు జిల్లా వేమూరులో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ పూర్తి చేశారు. 1968లో తొలిసారిగా శాసనమండలికి ఎన్నికైన రోషయ్య ప్రముఖ స్వాతంత్ర యోధుడు కర్షక నాయకుడు ఎన్జి రంగ శిష్యులు. నిడుబ్రోలులో రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1968, 74, 80లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ సీఎంలందరి వద్ద పలు కీలకమైన శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. 2004 నుంచి 2009 వరకు 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయకుండా ఎమ్మెల్సీగా కొనసాగారు. ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం పాటు ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 2009-10 బడ్జెట్తో కలిపి మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఇందులో చివరి 7 సార్లు వరుసగా బడ్జెట్ ప్రవేశపెట్టడం విశేషం. బడ్జెట్ కూర్పులో రోషయ్య గారు ఘనాపాటిగా పేరు పొందారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో 2009 సెప్టెంబర్ 3న రోషయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 14 నెలల అధికారంలో కొనసాగిన అనంతరం 2010 నవంబర్ 24వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. 2011 ఆగస్టు 31న తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా బాధ్యతలు చేపట్టి 2016 ఆగస్టు 30 వరకు సేవలు అందించారు.